Mata Barat Mata BJP Jindabad BJP Jindabad Barat Mata Ki Jai Gare Ashay Alo Vardilali Baba Saheb Ambedkar Gare Ashay Alo Vardilali Jai Mata Ki Jai Barat Mata Ki Jai Mata Ki Jai Mataram, Mataram, Vande Mataram. Jai Bhim, 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 Bharat Mata Ki, Jai, Bharat Mata Ki, Jai. Bharatiyo, General Secretary laku, swagatam, suswagatam. Manamu, ee rendova vidata Atau warga lawan 20, pula mata lingga warga di pedalang ketitangga.
ఏ వర్గం యొక్క ప్రజలైతే అట్టడుగులో ఉన్నారో, విద్యాగతంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, ప్రాంతపరంగా కావచ్చు, ఏ ప్రాంతాలైతే, ఏ సామాజిక వర్గాలైతే ఎవరైతే విద్యకు అభివృద్ధికి వెనుకబడి ఉన్నారో ఆ వర్గాలను అభివృద్ధి చెంది ఆ వర్గాలకు అనుగుణంగా పథకాలను రూపొందించి ఆ వర్గాలను ఉన్నత వర్గాలకు సమానంగా తీసుకురావాల్సినటువంటి వ్యవస్థ అవసరం ఉందని చెప్పి భావించిన ప్రపంచంలోనే మొట్టమొదటి రాజకీయ పక్షం ఏదన్నది భారతీయ జనతా పార్టీ. తెలంగాణకు వస్తున్నది ఇవాళ పొద్దున టీవీ పెట్టుకుంటే ఒక 15 నిమిషాల అప్పుడే నేను చూసి ఉండదు దళిత మంది గురించి ఒక పెద్ద 5 నుంచి 10 నిమిషాల ఒక డాక్యుమెంటరీ అడ్వర్టైజ్ ప్రభుత్వ సొమ్ముతోని టీఆర్ఎస్ కు అడ్వర్టైజ్ చేస్తున్నాను. అందులో కొంతమంది చెప్తున్నారు నేను ఎంతమంది పేదవాళ్ళు ఉండండి నాకు ఇది వచ్చినాక చాలా మంచిగా ఇవాళ నేను స్టాటిస్టిక్స్ అడుగుతున్నా లెక్కలు గణాంకాలు అడుగుతున్నా తెలంగాణలో ఉన్నటువంటి దళిత కుటుంబాలు ఎన్ని దళిత బంధు పథకం వచ్చింది ఎన్ని కుటుంబాలకు కనీసం 100 కుటుంబాలకు ఒక కుటుంబం రేషియో నిష్పత్తి ప్రకారం వచ్చిందా 100 దళిత కుటుంబాలకు ఒకరైనా బాగుపడరా 100 కుటుంబాలకు ఒకరికైనా దళిత బంధు వచ్చిందా ఎవరికి వచ్చిందాయంటే దళిత బంధు ఏ ఎమ్మెల్యేలు అయితే వస్తే డోర్ తీసుకున్నారో ఏ ఎమ్మెల్యేలు వస్తే డోర్ తీసుకున్నారో వాళ్ళకే ఇవాళ మన దళిత బంధు వస్తున్నది ఏ ఎమ్మెల్యేలు వస్తే ఇంటి ముందర జిందాబాద్ పడుతున్నారో ఏ ఎమ్మెల్యే నాయకత్వం వర్దీ లాగని అరుస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఇవాళ దళిత బంధు వస్తుంది తప్ప సమాజంలో నిజమైన నిన్న వర్గాలు ఎవరైతే ఉన్నారో విద్య కావచ్చు అభివృద్ధి కావచ్చు దూరంగా ఉన్న ఏ దళితం కూడా ఇవాళ దళిత బంధు పథకం రాలే. కాబట్టి దళిత బంధు పథకానికి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు కానీ దళిత బంధు పథకం అంటే దళితుల్లో దళితులకు వెనుకబడ్డ వర్గాల్లో వెనుకబడ్డ వర్గాలు పేదవారు మరింత పేదవారి దగ్గర నుంచి ప్రారంభం చేయాలనేది మాత్రమే మన భారతీయ జనతా పార్టీ నిలవదు. దళిత బంధు వస్తుంది ఆల్రెడీ ఒక కారు నాయనకు మళ్ళా దళిత బంధు కింద ఇంకో కారు వస్తుంది ఆల్రెడీ గిరిని నాయనకు దళిత బంధు పథకం కింద జనరల్ స్టోర్ వస్తుంది ఇవన్నీ జగిత్యాల నియోజకవర్గంలో నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. కారు నాయనకు దళిత బంధు ఇచ్చినా లేదా గిరిని నాయనకు దళిత బంధు ఇచ్చినా లేదా జనరల్ స్టోర్ ఉండడానికి దళిత బంధు ఇచ్చినా లేదా 4 ఎకరాల భూమి ఉన్న దళితులకు దళిత బంధు ఇచ్చినా లేదా నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. దళిత బంధు పథకాల్లో జరుగుతున్నటువంటి అక్రమాలను ఇవాళ దళిత బంధు పథకాన దళితుల పక్షాన ప్రశ్నించేటువంటి ఏకైక దమ్ము ఉన్నటువంటి విభాగం ఏంటంటే భారతీయ జనతా పార్టీ దళిత మోర్చ మాత్రమే. మీరు వెంట మేము ఉంటాం భారతీయ జనతా పార్టీ సాధారణ ప్రతి కార్యకర్తలతో పోరాటం చేయండి ఆ పాగెపడు అమ్మ మన పీచ మీ వెనుక ఉన్నా మేము అమ్మ మన పీచే మీరు ఎంత దూరమైనా కొట్టాడండి రాబోయే రోజుల్లో ప్రతి భారతీయ జనతా పార్టీ